విజయవాడలో నేరాలు పెరుగుతున్నా ముఖ్యంగా మహిళలపై అరాచకాలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అధ్యక్షురాలు దుర్గా భవానీ అన్నారు. విజయవాడలో మహిళా సంఘాల నేతృత్వంలో విజయవాడ హనుమాన్పేటలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆకృత్యాలను నివారించాలంటున్న మహిళా సంఘాల నాయకులతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఈరోజు విజయవాడ నగరంలో జరిగిన తేజస్వినిపై జరిగిన దాడి నేపథ్యంలో ఓ ప్రేమాన్మాది దాడిలో తేజస్విని అసూలు బాసింది. ఇంకా 2 రోజుల క్రితం కూడా ప్రేమ పేరుతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారణమయ్యాడు. ఇలాంటి సంఘటనలు విజయవాడలో రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో దేశంలోనే ఇలాంటి మహిళలపై ఆకృత్యాలు నివారించేందుకు కూడా దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు పోలీస్ స్టేషన్లు ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ చట్టాలు ఎన్ని మారినప్పటికీ కూడా మహిళలపై ఆకృత్యాలు అయితే మాత్రం ఆగటం లేదని చెప్పి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ నగరంలోని హనుమాన్పేటలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమోన్మాదిక దాడి నేపథ్యంలో మృతి చెందిన సంఘటన అయితే నేపథ్యం తను నిరసిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి నివాళులు అర్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకు సంబంధించి దుర్గా భవానీ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఇలా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో అంటే ఏం చేస్తే ఈ ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా మార్పు అయితే రావడం లేదు, దాడులు అయితే పెరుగుతూనే ఉన్నాయి, దీనిపై మీరేమంటారు? మహిళలకు సంబంధించి చట్టాలు చాలా ఉన్నాయి. నిర్భయ చట్టం, దిశ చట్టం, మహిళలకి అత్యాచార నిరోధక చట్టాలు అలాంటివి ఉన్నాయి. ఏమున్నా సరే చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. నిచ్చుకు మహిళల మీద అత్యాచారాలు నిచ్చుకూర్చమైనాయి. మొన్న మనీషా ఘటన కేంద్రంలో చూసాం, ఆసిఫా ఘటన, కొదివా ఘటన, మొన్న ఉన్నావు ఘటన, గుజరాత్లో జరిగిన ఘటనలు, ఈ వాటితో పాటు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చరికి ఇటీవల కాలంలో రోజు రోజుకి కేసులు పరంపర నిచ్చుకృత్యమైంది. ఆ నేపథ్యంలో అందులో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డు విజయవాడ నగరంలో అందరూ ఉలిక్కిపడే విధంగా నిన్న ఒక ఘటన, ఇవాళ ఘటన, వరుస సంఘటన జరిగిన తర్వాత విజయవాడ నగరంలో ప్రజానీకమే పూర్తిగా భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ ఆడపిల్లలను ఏ విధంగా బయటకు పంపిస్తే ఏ రూపంలో తిరిగి వస్తారో, ప్రేమ పేరుతో ఎవరు వెంటబడతారో, పెళ్లి పేరుతో ఎవరు వేధిస్తారో, మా పిల్ల ఎలా ఉంటుందో అనే భయాందోళన గురవుతా అడుగడుగున కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితి, ఫ్రీగా మన పిల్లని వెళ్ళి సజావుగా ఇంటికి వస్తుందనే ఆలోచన తల్లిదండ్రులు లేని పరిస్థితి ఈ 2 ఘటనలు చూసిన తర్వాత అర్థమవుతుంది. దీనికి సంబంధించి విజయవాడలో ఉన్న పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కేసుల విషయంలో సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైనా చట్టాలు ఉన్నాయో, దిశ కానీ, నిర్భయ కానీ, గతంలో ఉన్న ఈ చట్టాలన్నింటిలో కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో అవి దోషిని కఠినంగా శిక్షించి చెప్పేసి ఈ చట్టాలు ఉన్నట్లు, దిశ చట్టం వచ్చింది, మేము అందరూ అప్రిషియేట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి చట్టం వచ్చింది, ఇంకా తొందరగా శిక్ష పడితే స్పీడీ ట్రయల్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్సు ద్వారా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తీర్పు ఇస్తారు కాబట్టి దోషి అనేవాడు భయపడతాడు అని అనుకున్నాం. కానీ చట్టం వచ్చిన తర్వాత కూడా దిశ పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచన ఎక్కడా లేదు. అంటే చట్టం ఉన్నది కేవలం అలంకారప్రాయంగా పుస్తకాల్లో రాసుకోవటానికే తప్ప సామాన్య ప్రజానికానికి లేదా మహిళలకి ఏమాత్రం ఉపయోగపడట్లేదని అర్థమవుతుంది. దానిలో భాగమే ఇవాళ దివ్య హత్య. ఈ ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏదో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఇవాళ ఏదో జరిగింది కాబట్టి అంత హడావుడి చేసి పోలీసుల దగ్గర నుండి, రాష్ట్ర మహిళా కమిషన్ దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుండి వచ్చేసి ఓదార్చి 2 కన్నీళ్లు కార్చి వెళ్ళిపోతున్నారు తప్ప తర్వాత దాని మీద చర్యలు తీసుకోవట్లా. అలాంటి జరగకుండా ఉండాలంటే ఏదైతే చట్టం ఉందో దాన్ని గ్రాస్ రూట్స్లో తీసుకెళ్ళాలి, గ్రాస్ రూట్స్లో ప్రచారం చేయాలి. ప్రచారం చేయడంతో పాటు దోషికి కఠినంగా శిక్షించాలి. పటిష్టంగా కఠినంగా శిక్ష ఇది ఎప్పుడైతే పడుతుందో అప్పుడు కొంచెం భయపడు తను చేసేదానికి ఇతర వాళ్ళు చేయడానికి భయపడతారు కాబట్టి అలాంటి చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇటు మహిళా సంఘాలు కానీ ఏ వైఫై నాయకులు కానీ చెప్తున్న అంశం ఒకటే, ప్రధానంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్గా కఠిన చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టాలను ఇమీడియట్గా అమలు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావాలని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సందీప్ వెంకట్, సీవీఆర్ విజయవాడ. ఈరోజు విజయవాడ నగరంలో జరిగిన తేజస్వినిపై జరిగిన